సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాలను కూల్చివేయడంతో పాటు శిథిలాల తొలగింపును చేపట్టింది. ఇప్పటికి దాదాపు 90% కూల్చివేత పనులు పూర్తయ్యాయి. ఆ ప్రాంతాన్ని మీడియా ప్రతినిధులకు చూపుతున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సూరజ్ లైవ్ లో వివరాలు అందిస్తారు. సూరజ్. సీత, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా అలాగే హైదరాబాద్కు తలమానికంగా ఉండే విధంగా ఒక కొత్త సచివాలయాన్ని పరిపాలన కోసం నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. అత్యాధునిక హంగులతో సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త సెక్రటేరియట్ను నిర్మించబోతున్నట్లుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. పూర్తిగా దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలు హంగులు కల్పించే విధంగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేసే క్రమంలో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిస్తే, ఈ నేపథ్యంలోనే సచివాలయ భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో పాత సచివాలయం ఉన్నప్పుడు మొత్తం 10 బ్లాకులు ఉండేవి. 10 బ్లాకులు కూడా జిగ్జాగ్గా సందర్శకులను ఒక రకమైన కన్ఫ్యూజన్ గురిచేసే విధంగా ఉండేవి. వాటన్నిటినీ కూడా పూర్తిగా ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఇందుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ముందుకు వెళ్ళిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయ నిర్మాణం కోసం మంత్రివర్గ నిర్ణయం మేరకు పాత సచివాలయ భవన సముదాయాలను పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా సచివాలయ భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద పెద్ద బుల్డోజర్లు ఇక్కడ సచివాలయ పాత భవనాలను కూల్చే పనిలో నిమగ్నమైన ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక రాతి భవనం గతంలో ఉండేది, దాన్ని కూడా పూర్తిగా సెక్రటేరియట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. దీర్ఘచతురస్రాకారంలో 6 అంతస్తులతో 6 లక్షల స్క్వేర్ ఫీట్ల వర్క్ ఏరియాతో ఈ కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ సచివాలయ భవన నిర్మాణానికి చెన్నైకి సంబంధించిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్చర్స్ నమూనాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ నమూనాను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మేరకు నమూనాలను మీడియాలో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా దీర్ఘచతురస్రాకారంలో అంటే 6 అంతస్తులు 6 లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియాతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొత్త సచివాలయం నిర్మించే క్రమంలో పూర్తిగా వాస్తు ప్రకారం ఈ నిర్మాణం చేపట్టడమే కాక ఒక పక్కగా 80% పూర్తిగా గార్డెన్కు కేటాయించి ఒక 20% స్థలంలో మాత్రమే నిర్మాణాన్ని చేపట్టే క్రమంలో నమూనాలను రూపొందించిన విషయం తెలిస్తే, పాత సచివాలయం తీసుకుంటే కనుక మొత్తం నగరం నడిబెట్టులో ట్యాంక్ బండ్ సరిహద్దు మీద అంటే హుస్సేన్ సాగర్ ఒడ్డు పైన 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విషయం తెలిస్తే, 25 ఎకరాల విస్తీర్ణంలో 80% విస్తీర్ణంలో పూర్తిగా పచ్చదనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. పూర్తిగా ఈ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ను ఏర్పాటు చేసే క్రమంలో నమూనాలను రూపొందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను సూచించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆర్ఎండ్బి శాఖ కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక 20% భవన నిర్మాణానికి కేటాయించబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రి కొలువుదీరిన సి బ్లాక్ అవతల పక్క నుంచి మొదలుపెట్టి డి బ్లాక్ మీదుగా ఇటు విద్యుత్ భవనం ఏదైతే పాత విద్యుత్ భవనం ఉండిందో అక్కడి వరకు కూడా దీర్ఘచతురస్రాకారంలో కొత్త సచివాలయ భవన నిర్మాణం జరగబోతోంది. 6 లక్షల స్క్వేర్ ఫీట్లతో 6 అంతస్తుల్లో పూర్తిగా అత్యాధునిక హంగులతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరగబోతోంది. 6 అంతస్తులకు ఉండే మెట్ల రూట్లలో తెలంగాణ సంస్కృతి తెలంగాణ స్థానిక చిత్రకుడ్యాలను ఆ పిల్లర్లపైన రూపొందించినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే ఒక ప్రవేశ ద్వారం దగ్గర ఒక పెద్ద గుంబరం ఉండే విధంగా కూడా నమూనాలను రూపొందించినట్లుగా కూడా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పూర్తిగా కాకతీయ డెక్కన్ కాకతీయ శైలిలో ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ డెక్కన్ కాకతీయ శైలిలో కొత్త సచివాలయ భవన నిర్మాణ నమూనాలను ఇప్పటికే రూపొందించారు. మనం ప్రస్తుతము ఈ సచివాలయం పాత సచివాలయం ప్రాంగణంలోకి పూర్తిగా చేరుకున్నాము. ఇక్కడ బుల్డోజర్లు అవన్నీ కూడా మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ఇటు చూసుకుంటే కనుక ఎల్ బ్లాకు దాదాపుగా పాక్షికంగా పూర్తి కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా త్వరలోనే కూల్చివేత కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి అధికారులు మనకు చెప్తున్నారు. అటు జే బ్లాక్ కూడా దాదాపుగా సగం వరకు కూల్చారు. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ ఒక పురాతన భవనం ఉండేది. ఈ పురాతన భవనం సర్వహిత భవనం అనేవాళ్ళు. ఇది జీ బ్లాక్గా గతంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూర్తిగా జీ బ్లాక్ నీలమట్టమైన విజువల్స్ను మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ఆ పక్కన ఎల్ బ్లాక్ ఉంది. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో నుంచి విడిపోయిన తర్వాత ఏదైతే ఉమ్మడి
రాజధాని హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఈ ప్రాంతం రాజధాని ఈ ప్రాంతం పరిపాలన కోసం వినియోగించుకోబడింది ఎల్ బ్లాక్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొలువుదీరి పరిపాలన సాగించే విషయం తెలిసింది అది కూడా కూల్చేస్తున్నారు దాదాపుగా కూల్చివేతల కార్యక్రమం 90% పూర్తైనట్టుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇక త్వరలోనే నిర్మాణాలు అంటే మంచి రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ మాసం నడుస్తుంది మంచి రోజుల్లో నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలు పెడతారని చెప్పేసి మనకంతర సమాచారం ప్రకటిస్తుంది పూర్తిగా గ్రీనరీతో కూడుకున్న ఒక అంటే పర్యావరణ నిబంధనలు కట్టుబడి ఒక మంచి అత్యాధునిక అద్భుతమైన సచివాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిన విశాలమైన సమావేశ హాళ్లు కెఫెటేరియాలు పార్కింగ్ స్థలంతో పాటుగా దాదాపుగా ఒక 500 నుంచి 800 వాహనాలు కార్లు పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా అలాగే ఒక పెద్ద కెఫెటేరియా బ్యాంకులు గుడి మసీదుతో పాటుగా ఏటీఎం సెంటర్లు ఇలా అన్ని రకాల సౌకర్యాలతో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టబోతోంది దాదాపుగా 10 నుంచి 13 నెలల కాలంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టుగా మనకంతన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఈ మేరకు వడివడిగా పనులు కొనసాగుతున్నాయి మరో 1-2 రోజుల్లో సచివాలయ భవనాల కూల్చివేత కార్యక్రమం పూర్తి కావస్తుంది దాదాపుగా 4500 ట్రక్కుల ద్వారా ఈ ఇక్కడ శిథిలాలను బయటకు పంపించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది ఇప్పటికే 2000 లోడ్ల ఈ డెబ్రీస్ ఏదైతే శిథిలాలు ఉన్నాయో కూల్చివేత తర్వాత శిథిలాలు ఉన్నాయో శిథిలాలను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు ఈ మొత్తం బిల్డింగ్లో ఉపకరణాలు అంటే భవిష్యత్తులో ఉపయోగపడే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఆర్ఎండ్బి శాఖ ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే కేవలం స్ట్రక్చర్స్ను కూల్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది మొత్తంగా దాదాపుగా 97 కోట్ల పైచలకు దీనికి కాస్టు ప్రభుత్వం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది అంటే రైట్ ఆఫ్ తీసుకున్న ఒక సాంప్రదాయం ప్రభుత్వ బిల్డింగ్ ఏది కూల్చివేసినా కానీ ప్రభుత్వం అందుకు తగ్గ విధంగా నిబంధనల ప్రకారం రైట్ ఆఫ్ను ప్రకటిస్తుంది ఈ రైట్ ఆఫ్లో భాగంగా 97 కోట్ల మేరకు ఈ 10 భవనాల విలువ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం విలువ కట్టింది ఇక ఈ కూల్చివేత కార్యక్రమానికి దాదాపుగా 11 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నట్టుగా అంటే కూల్చివేత కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వమే తన ఖర్చుతో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బయట కాంట్రాక్టర్లకు ఎవరికి దీని పనిని కూల్చివేత పనిని అప్పగించలేదు ఇక 12 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ శిథిలాల నుంచి భవిష్యత్తులో పనికొచ్చే కొన్ని ఉపకరణాలను కూడా సేకరించినట్లుగా రైట్ ఆఫ్ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది రైట్ ఆఫ్ తీసుకున్న తర్వాత మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత పాత సచివాలయ భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే అటు కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నమూనాలను ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వివిధ ఆర్కిటెక్టుల నుంచి అందిన 10 ప్రతిపాదనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించిన తర్వాత చెన్నైకి సంబంధించిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్చర్స్ రూపొందించిన ఒక నమూనాను డక్కన్ కాకతీయ శైలిలో ఉన్న నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు త్వరలోనే ఇందుకు సంబంధించి ఒక కేబినెట్ సమావేశం కూడా జరుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి దానికి సంబంధించిన నమూనాకు సంబంధించి పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాత వడివడిగా కొత్త సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ విశ్వనగరానికి హైదరాబాద్కు తలమానికంగా ఉండే విధంగా సర్వ హంగులతో సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త సచివాలయ భవనము నిర్మాణం కాబోతుంది అన్ని రకాల వసతులు ఉండబోతున్నాయి పాత సచివాలయం తీసుకుంటే కనుక ఒక కన్ఫ్యూజన్ పొజిషన్ లోపలికి వచ్చిన వాళ్ళకు సందర్శకులకు ఉండడమే కాకుండా అక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఏరివేసినట్టుగా ఉండడము ఫైళ్ల మూమెంట్ కూడా ఒక రకమైన ఇబ్బందికరంగా ఉండడం అలాగే హెచ్ఓడీలు కూడా సచివాలయానికి దూరంగా ఉండడం ఒక ప్రధాన సమస్యగా ఉండింది ఇవన్నీ కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగానే ఉన్న నేపథ్యంలోనే కొత్త సచివాలయం సమీకృత భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు దగ్గరలోనే మనకందున సమాచారాన్ని బట్టి ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో హెచ్ఓడీలకు కొత్త భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది ఇందుకు సంబంధించి కూడా త్వరలోనే ఏర్పాట్లు మొదలు కాబోతున్నట్టుగా మనకు అంతర సమాచారం బట్టి తెలుస్తుంది అయితే సచివాలయానికి సమీపంలోనే ఒక హెచ్ఓడీలకు కూడా ఒక కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు తద్వారా ఏంటంటే ప్రజలకు సచివాలయము హెచ్ఓడీ ఒకటే దగ్గర ఉండడం వల్ల పనులు చక్కబెట్టుకోవడానికి కొంత సులువైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉంటాయి ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా జాతీయ అంతర్జాతీయ అతిథులు రావడం మొదలైన విషయం తెలిసిందే ప్రధానంగా ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒక పాలసీని తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసింది ఈ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియ ద్వారా ఇండస్ట్రియలిస్టులకు స్పాట్లోనే పర్మిషన్లు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా అంతర్జాతీయ స్థాయికి కూడా అతిథులు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు సచివాలయము అంత సౌకర్యవంతంగా లేకపోవడము కనీసం కలెక్టర్లతో ఒక సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించాలన్నా కానీ ఇక్కడ వెసులుబాటు లేకపోవడం
సరైన హాళ్లు లేకపోవడం ఒక కొరతగా ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో చాలా సందర్భాల్లో కూడా కొత్త సచివాలయం నిర్మాణం ఆవశ్యకతను ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఆయన ప్రతి సందర్భంలో కూడా కొత్త నిర్మాణం సచివాలయ ఆవశ్యకతను నొక్కి చెప్పిన విషయం కూడా తెలిసిందే. అసౌకర్యాలు చాలా స్పష్టంగా ప్రజలకు కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న నేపథ్యంలో కొత్త సచివాలయ నిర్మాణం సబబైందే అని చెప్పేసి కూడా అన్ని వర్గాల నుంచి ఆమోదయోగ్యమైన ఇండికేషన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం సచివాలయం పాత సచివాలయం ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ నుంచి కార్యాలయాలన్నింటినీ కూడా పక్కనే ఉన్న బూగుల రామకృష్ణరావు భవన్కు ఇప్పటికే తరలించిన విషయం తెలిసిందే. మరికొన్ని శాఖలను వివిధ హెచ్ఓడీలకు కూడా తరలించి ప్రస్తుతానికి అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సమీకృత కొత్త భవన నిర్మాణం తర్వాత అన్ని శాఖలు కూడా మళ్ళీ ఈ భవన సముదాయంలోకి రావడం, ఆ తర్వాత పక్కనే ఉన్న హెచ్ఓడి పక్కనే నిర్మిస్తున్న హెచ్ఓడీలకు కూడా అన్ని ప్రధాన కార్యాలయాలు చేరుకోవడం ద్వారా ప్రజలకు పూర్తి సౌకర్యం కల్పించినట్లు అవుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇక కొత్త భవన నిర్మాణం పూర్తిగా స్థానిక వనరులతో నిర్మించే క్రమంలో కసరత్తు జరుగుతోంది. అటు పూర్తిగా వెలుతురు గాలి అత్యద్భుతంగా ప్రసరించే విధంగా భవన నిర్మాణం ఉండబోతున్నట్లుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అత్యంత విశాలంగా సమావేశ మందిరాలు ఉండడంతో పాటుగా ఒక జైజాంటిక్ స్క్రీన్ ద్వారా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ పరిపాలన కొనసాగే విధంగా మొత్తంగా ఐటీకి ధీటుగా ఇక్కడ ఏర్పాట్లు భవిష్యత్తులో జరగబోతున్నాయి. అత్యధిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తూ కొత్త సచివాలయ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టబోతుంది. బహుశా దేశంలోనే ఇలాంటి సచివాలయం ఉండని రీతిలో నా భూతం నా భవిష్యత్తునంగా అనే విధంగా ఈ సచివాలయ నిర్మాణం జరిపే విధంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం శిథిలాలు చూస్తున్నాం. ప్రస్తుతానికి మొత్తం శిథిలాలు ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము. పాత సచివాలయం అంతా కూడా కూల్చివేయడం జరిగింది. ఇక్కడ శిథిలాలన్నింటినీ కూడా నగర శివార్లలోకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం పూర్తిగా స్వయంగా ఈ కూల్చివేతల ప్రక్రియను చేపడుతున్న విషయం తెలిసి ఇక్కడ మనం చూడవచ్చు బుల్డోజర్లు పనులు చేస్తున్న అన్ని విజువల్స్ కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ఇక్కడ నుంచి శిథిలాల తరలింపు ప్రక్రియ కూడా వేగవంతంగా జరుపుతుంది. రాత్రనక పగలనక ఇక్కడ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ తీరంలో కొత్తగా నెలకొనబోతున్న సచివాలయం అన్ని హంగులతో రూపొందాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తిగా లేక్ వ్యూతో తూర్పు దిశలో సచివాలయ భవనం నిర్మాణం జరగబోతోంది. తూర్పు ఫేసింగ్ సచివాలయ భవన నిర్మాణం జరగబోతోంది. అటు సచివాలయానికి కుడి పక్కన ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉందో ఆ పక్కన మొత్తంగా కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తారని, అటుపక్కకే బ్యాంకులు కావచ్చు, స్కూలు, అలాగే మసీదు, గుడి, తర్వాత ఏటీఎం సెంటర్లు కావచ్చు, ఇతరత్ర అన్ని అంటే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, డిస్పెన్సరీలు కావచ్చు, అన్నిటికీ కూడా ఒకే ప్రాంగణంలో అకామిడేట్ చేసే విధంగా కొత్త సచివాలయ నిర్మాణం జరగబోతోంది. ఇవాళ మీడియాకు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మీడియాకు పాత సచివాలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వడానికి అనుమతించిన విషయం తెలిసిందే. విజువల్స్ తీసుకొని ఈ ఇక్కడ కార్యక్రమాలను ఇక్కడ జరుగుతున్న కూల్చివేత ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం పారదర్శకంగా ఈ ప్రక్రియనంతా కూడా చూపెట్టే దిశలో నిర్ణయం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ఇవాళ ఈ పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను ప్రక్రియను చూసేందుకు ప్రజలకు చూపించేందుకు మీడియాను ఇవాళ ప్రభుత్వం అనుమతించింది. పూర్తిగా శిథిలాలైన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ చూసుకుంటే కనుక ఇది ఇక్కడ సౌత్ హెచ్ బ్లాక్ ఉండింది. ఈ సౌత్ హెచ్ బ్లాక్ కూడా పూర్తిగా ఇందులో ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఈ భవన సముదాయంలో ఉండే. మొత్తంగా చూసుకుంటే కనుక 10 భవనాలు ఏబిసిడి హెచ్ ఐజేకే ఇవన్నీ కూడా బ్లాకులన్నీ కూడా నిలబడ్డమే. ఒక జే ఉన్ను ఎల్ బ్లాక్ మాత్రం ప్రస్తుతం మిగిలిపోయాయి. కెమెరామెన్ ఉపేందర్తో సూరజ్ కుమార్, టీ న్యూస్, పాత సచివాలయ ప్రాంగణం.